ఇవాళ మనము బాధల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అవే కదా మనకిష్టం. అసలు బాధ అంటే ఏంటి? బాధ అంటే ఒక ఆత్మ అనుభవం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం మనస్సు పరిధిలో తనకు తాను సృష్టించుకున్నటువంటి ఒకనొక ఆలోచన లేదంటే ఒక సన్నివేశం, దాన్నే మనము బాధ అని పిలుస్తాం. అంటే ఆత్మ అక్కడ సృష్టించుకుంటుంది ఆ మనస్సు పరిధిలో, ఎందుకంటే దానికి ఒక అనుభవం కావాలి. మరి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, అనుభవం కావాలంటే బాధే కావాలనా? అంతే కదా, వెరైటీ చాలా ఉన్నాయి కదా అనుభవాలు. అంటే ఎందుకని అది బాధని సృష్టించుకుంటుంది అని అంటే, అఫ్కోర్స్ బాధ కూడా కావాలి ఒక అనుభవమే, కానీ బాధల ద్వారానే అది మరింత నేర్చుకుంటుంది, మరింత నేర్చుకుంటుంది. అయితే ఇక్కడ మనకు ఈ బాధల పట్ల క్లారిటీ లేదు. మనం బాధలు ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి, ఇది తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాటితో వీడ్చుకుంటూ పోతా ఉన్నాం. మరి మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, మరి బాధ పెడుతున్న ప్రతి సందర్భము కూడాను మీరు ఆత్మతో సత్యవంతంగా ఉండాలని, మీ గురించి మీకు నేర్పుతూ ఉన్న పాఠాలుగా గుర్తించుకోవాలి. అంటే మీరు మరింత ఆత్మస్థితికి చేరుకునే దానికోసము మీకై మీరు నేర్చుకున్నటువంటి ఆ పాఠాలే ఆ సన్నివేశాలు ఇక్కడ. కాబట్టి బాధలు అనేటివి ఎందుకు వస్తాయి అని అంటే మనకి పాఠాలు నేర్పించేదానికి వస్తాయి, అంతే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేదానికి, మన కంటిలో నీళ్లు తెప్పించేదానికి లేదా మనల్ని అందరి నుంచి దూరం చేసేదానికి వీటి కోసం రావు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇబ్బంది పడుతున్నాము, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అందరికి దూరం అయిపోతున్నాము అని అంటే మనం దానిలో ఇరుక్కొని ఉన్నాము. అంటే ఆ సత్యం ఏంటో మనకు తెలియలేదు. అందుకని ఈ బాధల్ని మనము మోస్తూ తిరుగుతున్నాం, మోస్తూ తిరుగుతున్నాం. మీరు ఎదగడానికి బాధ మరి పోరాటాల ద్వారా ప్రయాణించవలసినటువంటి అవసరము, అగత్యము లేనే లేదు. అంటే కేవలం బాధల ద్వారానే నేను ఎదుగుతాను మరింత అని అనుకుంటే అది పొరపాటు. మీలో ఆ ఆలోచన ఉంటే గనుక, అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే నాకు మరిన్ని బాధలు కావాలి, అంటే ఆ కష్టాల్లోనే నాకు భగవంతుడు గుర్తొస్తాడు, కష్టాల్లోనే నాకు ధ్యానం గుర్తొస్తుంది, అనారోగ్యం వచ్చినప్పుడే మన సెంటర్ గుర్తొస్తుంది అని అనుకుంటే మాత్రము అది పొరపాటు. మీరు అనుకుంటే అది అలానే జరుగుతుంది. అంటే నేను ఆనందంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఆ బాధను కూడా ఆనందంగా మలుచుకొని మీరు ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. అంతేకాని మన లోపల ఈ ఆలోచన గాను ఉంటే దాన్ని మనం పక్కకి తీసేయాలి, అంత అగత్యం మనకు లేదు. అలాగే మీ జీవితంలో ప్రతి సందర్భము కూడా మీరు ఎదగడానికి మీకు గల ఒక అవకాశం అది. అంటే ఏదన్నా ఒక అనుకోనటువంటి సందర్భం ఒకటి ఎదురైంది, ఆ సందర్భం ద్వారా లేదా ఆ వ్యక్తి ద్వారా మనము మరింత ఎదుగుతాం, మరింత నేర్చుకుంటాం. ఒక వ్యక్తికి మీరు అప్పిచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఆ వ్యక్తి మీకు ఇవ్వలేదు, డబ్బులు మీకు ఇవ్వలా, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఆయన డబ్బులు ఇవ్వలేదు లేదా ఆమె డబ్బులు ఇవ్వలేదు అని రోజు బాధపడుతూ ఉంటే ఆ డబ్బులు రాదు. మనం ఏం చేయాలి? ఒక్కసారి మనం దాని నుంచి బయటపడిపోవాలి. అంటే ఈ సన్నివేశం ద్వారా, ఈ పరిస్థితి ద్వారా నేను ఏం నేర్చుకోవాలో ఆ పాఠం నాకు క్షణమే అందాలి, నేను నేర్చుకున్నాను హ్యాపీగా అని మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తిని, ఆ సన్నివేశాన్ని విడిచిపెట్టేస్తారో, వదిలిపెట్టేస్తారో, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ మీరు ప్రశాంతం, కూల్గా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం జరగాలి అది జరుగుతుంది, అవతల వైపు ఏం జరగాలనేది అది జరుగుతుంటుంది. ఫస్ట్ మీరు ప్రశాంత స్థితికి చేరుకోవాలి, మీ లోపల గందరగోళాన్ని ఇక్కడ సృష్టించుకునేసి అవతల వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటే ఇవ్వడు, నో. సో కాబట్టి అంటే ప్రతి సందర్భము, ప్రతి సన్నివేశము, ప్రతి అవకాశము కూడా మనకు పాఠాలు నేర్పేందుకు, మన ఎదుగుదలకి ఒక చక్కటి అవకాశం అది. ఎప్పుడైతే మీరు ఈ సమస్యలు లేదా బాధలతో యుద్ధం చేయడం మొదలు పెడతారో, అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మరింత లోతుకి వెళ్ళిపోతారు, కిందకి పడిపోతారు. అందుకనే గుర్తుంచుకోండి, పోరాడుతూ పోతే మిగిలేది దుఃఖము, పోరాడుతూ పోతే మిగిలేది దుఃఖము, వదిలేసుకుంటూ పోతే మిగిలేది ఆనందం. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సమస్యతో, ఆ బాధతో మనం యుద్ధం చేయకూడదు, యుద్ధం చేయకూడదు.
నువ్వురా నిన్ను తేల్చుకుంటాను, నీ కథ ఎంత తేలుస్తారా అని కానీ మనం దాంతో పోరాడుతూ ఉంటే మన ఎనర్జీ తగ్గిపోతుంది. దాన్ని అక్కడికక్కడికి విడిచిపెట్టాలంతే, దాన్ని అక్కడికక్కడికి వదిలియాలి. దాని ద్వారా మనం ఏ జ్ఞానం అయితే తీసుకోవాలనో ఆ జ్ఞానం తీసుకొని దాన్ని అక్కడ విడిచిపెట్టాలి. ఇక్కడ ఇంకొకటి చేయాలి. ఒకవేళ మీరు మీ ముందు ఒక సమస్య లేదా ఒక బాధ ఎదురైంది అనుకోండి, అది ఏం చేసినా అది మారట్లేదు, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయినా అది మారట్లేదు అని అంటే, మీరు చేయవలసినటువంటి ఒక మంచి పని, ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే మీ నమ్మకాన్ని మార్చుకోవాలి. దాని పట్ల మీ నమ్మకం లోపల మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని తరచూ బాధ పెడుతున్నాడు అని అంటే ఎందుకు అలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకొని ఆ వ్యక్తి పట్ల మీ లోపల ఎక్కడన్నా తెలియనటువంటి ఆ నమ్మకం ఉంటే కనుక దాన్ని సరిచేసుకోవాలి. అంటే నమ్మకం అంటే ఏం లేదు, మీరు లోపల అతని పట్ల ఒక భావాన్ని క్రియేట్ చేసి సృష్టించుకునేసి ఉంటారు. అందువల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి, మన లోపల దాన్ని సరిచేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. ఎలా, ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఆ సరికాని నమ్మకాన్ని మనం సరి అయిన నమ్మకంగా మార్చుకోవాలి. సింపుల్ ధ్యానంలో కూర్చొని ఏ వ్యక్తి ద్వారా అయితే నేను ఇప్పటి వరకు బాధలు కష్టాలు అనుభవిస్తూ వచ్చానో ఆ వ్యక్తి ద్వారైనా నాకు ఆనందాన్ని కలిగించాలి, ఆనందం అందుతుంది, ఆ వ్యక్తే నన్ను ఆనందంగా ఉంచుతాడు అంతే అని ఎప్పుడైతే మనం కూర్చొని ఆ వ్యక్తి పట్ల ఆ నమ్మకాన్ని మనం లోపల సరి చేసుకుంటామో ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి మనల్ని బాధించడు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అంటే ఒక వ్యక్తి మనల్ని బాధిస్తున్నాడు అని అంటే ఆ బాధ ఆ వ్యక్తి వల్ల వచ్చింది కాదు, ఆల్రెడీ ఆ బాధ తాలూకు మూలం మన లోపల ఎక్కడో ఉంది, దాన్ని ఆయన ఏం చేశాడు, ప్రేరేపించాడు అంతే. ఆయన మధ్యలో ఒక పావులాగా ఉపయోగపడుతున్నాడు అంతే. అంటే మన ఇప్పుడు స్టవ్ వెలిగించేదానికి మీకు మధ్యలో ఏమున్నది, ఒక లైటర్ ఉంది లేదా అగ్గిపుల్ల ఉంది. ఆల్రెడీ స్టవ్ అక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, ఆ మధ్యలో ఒక అగ్గిపుల్ల వచ్చి దాన్ని వెలిగిస్తుంది అంతే. అలాగే ఆ వ్యక్తి కూడా. కానీ మనం ఏమంటాం, ఈ సత్యం తెలియక నా బాధకు కారణం పలానా ఆయన లేదా పలానా ఆవిడ అని అంటాం. యాక్చువల్గా ఆ బాధకి మూలం ఎక్కడుందంటే మన లోపల ఉంది, అది ఎక్కడో ఉంది, దాన్ని వచ్చి ఆయన అట్లా ప్రేరేపిస్తున్నాడు దాన్ని. ఇక్కడ ఇంకొక సత్యం మనం తెలుసుకోవాలి, మనకు మరిన్ని బాధలు వస్తున్నాయి అని అంటే మనల్ని మరింత శుద్ధి చేస్తున్నారు అని అర్థం. ఆత్మశుద్ధి బాగా జరుగుతూ ఉంది అని అర్థము. అంటే బాగా మురికి పట్టినటువంటి బట్టని మనము బండకేసి ఎలా అయితే బాధితే ఆ మురికంతా పోతుందో అలా మన ఆత్మ ఆ మురికిని వదలకొట్టుకుంటుంది, తీసేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనము ఆ బాధల వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? 100% మంచే జరుగుతుంది. ఎప్పుడు? నువ్వు ఆత్మస్థితిలో నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు. నువ్వు మనోస్థితిలో దాన్ని తీసుకుంటూ మనోస్థితిలో దాన్ని చూస్తూ ఉంటే అక్కడ చెడు కనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక కష్టం ఎదురొచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి, ఎస్ నా ఆత్మ మరింత శుద్ధి అవుతుంది, దీని ద్వారా నేను మరింత శుద్ధి అవుతున్నా అని అనుకొని వెంటనే మనం ఇంకొక పని చేయాలి. ఏం చేయాలి, ఆ బాధకి ఆ కష్టానికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే నన్ను మరింత శుద్ధి చేసేదానికి, నాకు మరిన్ని పాఠాలు నేర్పేదానికి నా ముందుకు వచ్చినటువంటి నీకు థ్యాంక్స్ అని ఎప్పుడైతే మనం దానికి థ్యాంక్స్ చెప్తామో అది మనకు పాఠాలు నేర్పించి వెళ్ళిపోతుంది. నేర్పించేదానికి వచ్చింది థ్యాంక్స్ చెప్పాము వెళ్ళిపోతుంది. అలా కాకుండా దాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ దాన్ని తిడుతూ దాన్ని ఇడుస్తూ పోతూ ఉంటే అది మనతోనే ఉంటుంది. అంటే ఈ చిన్న లాజిక్ మనకు తెలియక దాంతో పోరాడుతూ ఉంటారు ఎక్కువ మంది. మీరు ఏం చేయపర్లేదు, జస్ట్ మీ ఆలోచనని మార్చుకుంటే చాలు, ఇంకేం లేదు. ఆ బాధ పట్ల ఆ దుఃఖం పట్ల ఉన్నటువంటి ఆలోచనని లోపల మార్చుకుంటే అది అక్కడ మారిపోతుంది. అంటే ఒక్క పాజిటివ్ ఆలోచన 10,000 నెగటివ్ ఆలోచనల్ని తుంచివేసే మాయం చేసే శక్తి దానికి ఉంది. ఇక్కడ ఒక పాజిటివ్ ఆలోచన మీరు లోపల ట్యూన్ చేసుకుంటే చాలు, బయట అన్నీ మారిపోతాయి అంతే. అంతకంటే ఇంకేం లేదు సీక్రెట్. మీ లోపల ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో అవన్నీ బయట మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, మన లోపల మన ఆలోచనలు మార్చుకోవాలి. బయట పరిస్థితుల పట్ల మన ఆలోచన లోపల మారితే ఆటోమేటిక్గా అది బయట మారుతుంది. సో అక్కడ ఆలోచన మారాలి అని అంటే దాన్ని కంపల్సరీ ధ్యానం చేయాలి. ఇంకేం మార్గం లేదు. అంటే అంత శక్తి మనకు కావాలి. అంటే లోపల ఆలోచనని మార్చగలిగే శక్తి మనకు కావాలి అని అంటే
ధ్యానం అంటే మన లోపల మంచి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ బాగా ఉన్న కొద్దీ ఏమవుతుంది, మన లోపల ఆటోమేటిక్గా ఆలోచనలు మారిపోతూ వస్తాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మంచి ఫ్రెండ్స్, బాగా స్నేహితులు, అలాగే బాగా కావాలనుకున్న వాళ్ళు దగ్గరగా ఉంటారు మనం, అలాంటి వాళ్ళు మనకు బాగా బాధను కలిగిస్తారు, బాగా బాధను కలిగించేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? బాగా థిక్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు బాగా, అంటే మనం దీనికి ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, బాగా నమ్మిన వాళ్ళు అంటాం. మనం బాగా ఎవరినైతే బాగా నమ్ముతామో, దగ్గర చేసుకుంటామో, హృదయానికి దగ్గరగా ఉంటారో వాళ్ళే ఒక్కొక్కసారి మనకు బాధను కలిగించారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తారు ఎక్కువ మంది ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, చూడు ఎంత నమ్మితే ఆమె ఎంత పని చేసింది, నన్ను ముంచేశారు అని చూసారు. అంటే ఎస్, ఆ మనస్సు పరిధిలో మనం ఆలోచిస్తే ఓకే వాళ్ళు చేసేది కరెక్టే అంతే కదా. కానీ మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మన ముందు ఏ జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని మనము ఆధ్యాత్మిక కోణంలో పరిష్కరించుకోవాలి, ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలి. అది సరిగ్గా మనం ప్రయాణం సాగుతుంది అని అంటే అది కరెక్ట్. టీవీలో సీరియల్ చూస్తున్నాము, లేదా టీవీలో సినిమా చూస్తున్నాము, గతంలో మనం చూసేటువంటి దృష్టి వేరే రకం ఉండేది, ఇప్పుడు మనం చూసే దృష్టి వేరే రకం ఉండాలి. అంటే ప్రతి సన్నివేశం మనం ఒక ఆధ్యాత్మిక కోణంలో చూస్తూ ఉండాలను. అలాగే మన జీవితంలో కూడా, మన జీవితంలో ఏ సన్నివేశం జరిగినా మన ముందు, సో దాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలి. చూసినప్పుడు ఆత్మ పాఠాలు నేర్చుకుంటారు. దాన్ని మనస్సు పరిధిలో చూసే కొద్దీ అది భారం అవుతుంటుంది, ఇంకేం లేదు, భారం అవుతూ ఉంటుంది భౌతికంగా చూసే కొద్దీ. ఆత్మ పరిధిలో మనం దాన్ని ఎప్పుడైతే చూస్తామో, ఆత్మ దృష్టిలో మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో, అప్పుడు ఆ పాఠం నేర్చుకుంటుంది, అప్పుడు అది బాధ వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? మనకు బాగా దగ్గర వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హాయిగా ధ్యానంలో కూర్చొని దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అంటే అప్పుడు మీకు చాలా పెద్ద పాఠం మీకు నేర్పేదానికి అది వచ్చింది. అక్కడ బయటలో ఎవరన్నా బాధ పెడితే కాసేపు బాధపడతాం, వదిలేస్తాం, అయిపోతుంది. కానీ దగ్గర వాళ్ళే ఎక్కువ బాధించేటప్పుడు అప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, దీని ద్వారా, ఈ పరిస్థితి ద్వారా నేను ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని హాయిగా కూర్చొని ధ్యానం చేసి ఆ జ్ఞానం నాకు అందాలి అని అనుకుంటే హ్యాపీగా మీ నుంచి అది వెళ్ళిపోతుంది. మీరు బాధలో ఉన్నారు అని మీకు అనిపిస్తే మిమ్మల్ని మీరు ఎప్పుడు తప్పుబట్టుకోవాలి. అలా అని మీరు చెడ్డ వ్యక్తులు అని మీరు ఫిక్స్ అయిపోవాలి. బాధలో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అదే చాలామంది చెప్తుంటారు, నువ్వు ధ్యానంలోకి వచ్చినావమ్మా నీకు ఇంకా బాధలు పోలేదు అంటుంటారు. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాధలు మరీ పెరుగుతాయి, మరింత పెరుగుతుంటాయి. అంటే మరింత పెరుగుతున్నాయి అని అంటే ఏమని ఇక్కడ మనం అనుకోవాలి? ఇంతకుముందే చెప్పాను, మరింత శుద్ధం అవుతున్నాం మనం. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెరుగుతాయి? మన దగ్గర శుద్ధి చేసుకునే శక్తి ఉంది. అర్థమవుతుందా? భగవంతుడు ఊరికేనే ఇచ్చాడు బాధలు కష్టాలు మనకు. మనని ఎత్తిన ఆయన, నువ్వు 10 కిలోలు బరువు మోయగలవు అనుకుంటే 9 కిలోలు పెడతాడు, 10-12 కిలోలు పెట్టడు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టడు. అంటే మనకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి బాధలు అని అంటే ఏమని అర్థము? మన కర్మలన్నీ క్లియర్ చేసుకుంటున్నాం, బ్యాలెన్స్ అంతా తీర్చేసుకుంటున్నాం. అందుకనే ధ్యానం చేస్తే కొద్ది కాలం పాటు ఇవన్నీ మనకు తీరిపోయేదాకా మనం అలా వాటితో హ్యాపీగా నటిస్తూ ఆనందంగా గడుపుతూ ఉండాలి. కొద్ది రోజుల తర్వాత పూర్తి ఆ పైన ఉన్నటువంటి ఆ సంచిత కర్మల గంప ఖాళీ అయిపోయిందంటే ఇంకా తర్వాత ఏమీ లేదు, అంతా శూన్యం, హ్యాపీ. ఆ కొద్ది కాలం ఈ నాటకం మనం ఆడుతూ ఉంటాం. సో కాబట్టి బాధపడుతున్నారు అని అంటే మీరు చెడ్డవారు కానే కాదు, మిమ్మల్ని మీరు ఎప్పుడు నిందించుకోవద్దు. ఎవరి కోపానికి, ఎవరి బాధకి వారే బాధ్యత వహించాలి. ఇంకొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులు కాదు. అంటే మీకు కోపం వస్తుంది లేదా మీకు బాధ వస్తుంది అని అంటే ఎస్, ఆ బాధను మీరే సృష్టించుకున్నారు, అంతా నేనే, అంతా నా వల్లే అని అనుకోవాలి. అంతే, ఇలా అనుకోకుండా మనము అంతా వాళ్ళ వల్లే అని ఏను ముందుకు చూపిస్తున్నాము అని అంటే మనం ఇంకా ఆ అజ్ఞానంలోనే ఉన్నామని అర్థం, ఇంకేం లేదు. అంటే బాధ అంటే అజ్ఞానం, ఆనందం అంటే జ్ఞానం. సో వన్స్ మనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక మనం వేలు ముందుకి చూపి మన వైపు చూపించుకుంటాం. అంటే నా ఆత్మ ఎదుగుదలలో భాగంగా నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, నా చుట్టూ ఉన్న వ్యక్తుల్ని నేను సృష్టించుకుంటున్నాను. ఇక అప్పుడు ఎవరిని నిందించాలి, ఎవరిని దూషించాలి? ఏం లేదు. సో ఇప్పుడు మనము ఆ బాధ నుంచి మనం బయటపడాలి అని అంటే మనము జ్ఞానాన్ని తీసుకునే దానికి సిద్ధంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ జ్ఞానాన్ని తీసుకునేదానికి సిద్ధంగా లేరో వాళ్ళు ఆ బాధను అనుభవిస్తూనే ఉంటారు. అందుకనే
మనం ఎప్పుడైతే మన హృదయాన్ని విశాలం చేసుకుంటాం, మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని విశాలంగా చేసుకుంటారో అప్పుడు మీకు మరింత జ్ఞానము అందుతుంది. మీకు మరింత జ్ఞానము అందే కొద్దీ మీ బాధలన్నీ మీ నుంచి దూరమైపోతూ ఉంటాయి. సింపుల్ టెక్నిక్ అంతే. ఇంకేం అంటే మనము ఆ నాలెడ్జ్ తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలి. నాలెడ్జ్ తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఆ సంసిద్ధత మనలో లేనప్పుడు మాత్రమే ఇవి మనకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. దాంతోనే మనం పోరాడుతూ ఉంటాం. సో అప్పుడు ఎప్పుడైతే మనము ఆ ఓపెన్ మైండ్తో ఉంటామో అప్పుడు మన నుంచి ఆ నెగిటివిటీ కూడా పోతుంది. సింపుల్, ఆ జ్ఞానం వచ్చే కొద్దీ మనలో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ బాధలు, ఇవన్నీ మన నుంచి పూర్తిగా వెళ్ళిపోతూ వస్తాయి. సో ఆ విశాలమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే అన్నింటినీ స్వీకరించేటువంటి స్థితి, అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకునేటువంటి స్థితి మన లోపల ఉండాలన్న. అన్ని డోర్లన్నీ క్లోజ్ చేసుకొని కూర్చోకూడదు. అంటే చాలామంది ఇలా ఉంటారు, అంటే మార్పుకి సిద్ధంగా ఉండరు. దీని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి, వాళ్ళ పాఠాలు వేరే ఉంటాయి. కానీ నేను మారుతున్నాను, నేను మారాలి అని మనం నిర్ణయించుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి మనం గ్రోత్ స్టార్ట్ అవుతుంది, మన లోపల మార్పులు సంభవిస్తూ వస్తాయి. దాన్ని అంగీకరించకుండా మీరు 100 రోజులు ధ్యానం చేయండి, ఎక్కడి నుంచి ఉన్నామో ఆడే ఉంటాం. ఆధ్యాత్మికంగా మనం ఎదగలేం. ఆధ్యాత్మికంగా అంటే ఏం లేదు, ఆత్మపరంగా ఎదగలేం మనం, అంతే, ఇంకేం లేదు. సింపుల్. అంటే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆత్మపరంగా ఎదిగేదానికి ఇక్కడికి వచ్చాం. ఆ పని జరగాలంటే ఫస్ట్ యు యాక్సెప్ట్, అంగీకరించాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే తరచూ ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని కొట్టిపారేస్తుంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ లోపము వాళ్ళలో కాదు ఉండేది. అంటే మన పట్ల మనకు ఒక మంచి అభిప్రాయం లేనప్పుడు ఎదుటి వ్యక్తిని మనం తిరస్కరిస్తాం. అంటే మన లోపల మనకు మన పట్ల మంచి అభిప్రాయం లేనప్పుడు ఎదుటి వ్యక్తిని మనము వాళ్ళు చెప్పే అభిప్రాయాల్ని తిరస్కరిస్తాం, రిసీవ్ చేసుకోం. సో అప్పుడు ఏం చేయాలి మనం? మనం కూర్చొని ధ్యానం చేసుకొని, సో ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి, నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇతరులు నేను ఎందుకు అంగీకరించలేకపోతున్నాను, వాళ్ళ అభిప్రాయాలు నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను అని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అప్పుడు మన లోపల మార్పు వస్తుంది. సో ఆటోమేటిక్గా అప్పటి నుంచి అందరూ చెప్పింది మనం తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఒక సందర్భం నుంచి, ఒక పరిస్థితి నుంచి, ఒక బాధ నుంచి మీరు నేర్చుకునేదానికి ఎంత త్వరగా సిద్ధపడితే అది అంత త్వరగా మీ నుంచి వెళ్ళిపోతుంది, అంతే, ఇంకేం లేదు. అది బాధ అంటే మీరు ఏదైనా సృష్టించుకోండి, అది మీ జీవితంలో పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దుఃఖం కావచ్చు, దరిద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి, అంగీకరించేదానికి మీరు ఎప్పుడైతే సిద్ధపడతారో అది మీ నుంచి వెళ్ళిపోతారు. అంతేగాని మీరు దాన్ని అంగీకరించనన్ని రోజులు అది మీతోనే ఉంటుంది. ఎందుకంటే అది మీ బిడ్డ కదా, కడుపులో పుట్టింది కాళ్ళకి చుట్టుకుంటుంది, అంతే కదా. నువ్వు ఎంతసేపు వచ్చి ఇచ్చి పొరా పొరా అంటే పోదు. ఒక్కసారి ఎత్తుకొని సంకనేసుకొని ఆ బిడ్డను ముద్దాడి నన్న పడుకోరా నిద్రపోరా అంటే నిద్రపోతా. సో కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. తప్పదు ఇదని. ఎందుకని? నువ్వు తప్పించుకోవాలంటే ఇది తప్పదు, నువ్వు బయటపడాలంటే దీన్ని అంగీకరించాలని. ఇది ప్రారంభం. ప్రారంభాన్ని అంగీకరించడం ద్వారానే నువ్వు అధిగమిస్తావు. అంగీకరించకుండా ప్రారంభం నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదు. నో, అది ఏదైనా కావచ్చు. సో త్వరగా బయటపడాలంటే త్వరగా అంగీకరించాలని. ఇక్కడ మీరు మిగతా సమయాల్లో కంటే ఎప్పుడైతే బాధలు ఉంటారో అప్పుడు మీతో మీరు ఉంటారు. అందుకనే కావాలా ద్రౌపది కృష్ణుడిని, అన్న నాకు అన్ని బాధలే ఇవ్వు అని కోరుకునింది. ఎందుకు తెలుసా? బాధ వచ్చినప్పుడే మనిషికి భగవంతుడు గుర్తొస్తాడు, అవునా? చేస్తా. అందుకనే అంటే మీతో మీరు బాధల్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. కాబట్టి ఏం చేయాలి? బాధలు మంచివే, కానీ బాధలు పడకూడదు. అర్థమవుతుంది, బాధ మన మంచికే. సో నన్ను మరింత భగవంతుడికి దగ్గర చేర్చేందుకు అది మన దగ్గరకు వచ్చింది, అంత తప్ప ఇంకేం లేదు ఇక్కడ. కాకపోతే మనం మనోపరిధిలో ఏం చేస్తుంటామంటే దాంతో పోరాడుతూ ఉంటాం, తెలియక, అజ్ఞానంతో, ఇంకేం లేదు. అందుకనే ఒక జ్ఞాని ఆ బాధని కూడా ఆనందంగా స్వీకరిస్తాడు, హ్యాపీగా స్వీకరి. సపోజ్ ఒక్కొక్కసారి మనకు ఒక వ్యక్తి ద్వారా బాధ కలిగింది, బాధ కలిగినప్పుడు మనము ఏం చేయాలి అని అంటే కంప్లీట్గా ఆ వ్యక్తిని మనలో నుంచి పూర్తిగా తీసేయాలి. కంప్లీట్గా ఎప్పుడైతే పూర్తిగా మనలో నుంచి ఆ వ్యక్తిని పూర్తిగా తీసివేస్తామో అప్పుడు ఆ బాధ మనకు పూర్తిగా తగ్గిపోతుంది. కానీ ఇక్కడే మనకు చాలా ఎనర్జీ పనిచేయాలి. కానీ మనం ఏం చేస్తుంటాము అని అంటే
పదే పదే మళ్ళీ ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉంటాం, పదే పదే మళ్ళీ ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అంతే అంటే ఇది మానవుడికి ఉన్నటువంటి ఒక సహజ గుణం ఏంటంటే తనకు ఏవైతే వద్దనుకుంటుంటాడో అవే పదే పదే గుర్తొస్తుంటాయి. దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని చేస్తూ ఉంటాడు వద్దనుకున్నాడు. అంటే ఇక్కడ మన లోపల అజ్ఞానం తాలూకు నెగిటివ్ ఫోర్సెస్ తాలూకు ఉంటే కనుక మనము దాన్ని విడిచిపెట్టేదానికి కష్టం. ఒక్కసారి వదిలిపెట్టేస్తుంది ఆ బాధ మీ నుంచి కంప్లీట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే వ్యక్తి పవిత్రంగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాయింట్ అన్నమాట. యాక్చువల్గా మీ లోపల ఉన్నటువంటి ఆ బాధని బయటికి తెచ్చేందుకు, మీకు పాఠాలు నేర్పేందుకు ఆ వ్యక్తి ఒక అగ్గిపుల్లలాగా పనిచేస్తున్నాడు. అంతే, అంత తప్ప ఇంకక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ వ్యక్తిని కంప్లీట్ వదిలిపెట్టాలి. అది ఒక్కసారి విడిచిపెడతాం కష్టం అనుకుంటే ఎస్ డైవర్ట్ చేసుకోవాలి మనం. ఒక చిన్న కష్టం వచ్చిందండి, దాంతో ఎందుకు పోరాడడం, మార్చేద్దాం, వేరే పనికి చేసుకుందాం. ఇప్పుడు పెద్ద కొడుకు బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ పెద్ద కొడుకుని మన మైండ్లో నుంచి కంప్లీట్ తీసేయాలంటే, కంప్లీట్ తీసేయాలి. అది ఎలా తీసేస్తామంటే ఆలోచనలే, ఇంకేం లేదు ఇక్కడ. మన ఆలోచనలే, మన థాట్స్ అంతే. వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఆనందంగా ఉండాలి, కంప్లీట్. లేదా ఆ పెద్ద కొడుకు మీద ఉన్నటువంటి ఆ ప్రేమని చిన్న కొడుకు మీద డైవర్ట్ చేసుకోండి, డైవర్ట్ చేసుకోండి. అప్పుడు పెద్ద కొడుకు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతాడు, పక్కకి వెళ్ళిపోయి మారి మరీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. అర్థమవుతుంది? మీరు ఎప్పుడైతే వాడిని తగిలించుకుంటూ ఉంటారో వాడు అలానే ఉంటాడు. కంప్లీట్గా దాన్ని మనం తీసేయాలంటే, సో అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ వ్యక్తి మరింత మారి మన దగ్గరకు వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది మధ్యలో అంటే, మనలోనే ప్రతిదీ మనలోనే జరుగుతుంటుంది, ప్రతిదీ మనలోనే. సో దీనికే మనం ఎక్కువ సాధన చేసే కొద్దీ మన లోపల అన్ని మార్పులు సంభవిస్తూ వస్తాయన్నమాట. మన ఎనర్జీ పెరిగే కొద్దీ, నాలెడ్జ్ పెరిగే కొద్దీ. సో ఇవన్నీ ఈజీగా మనకు హ్యాపీగా జరుగుతుంది. సో అంతేగాని మనం ఎక్కడ బాధని మనము మోసుకొని బాధపడుతూ తిరగాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. ఒకవేళ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని అంటే, ఓహో మనం ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అంతే. అంతే తప్ప వాటిని మనం నిందించడము వద్దు. అందుకని మీరు హ్యాపీగా మీరు ఒక సంకల్పం చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీ లోపల ఆ నమ్మకం, ఇందాక చెప్పాను కదా, ఆ నమ్మకాన్ని మార్చుకోవాలి. నా జీవితం ఈ దరిద్రంలో ఎలానే ఉండాల్సిందే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే సంసారం అడ్డంకి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే డబ్బు పనికిరాదు. సో ఇట్లాంటి సరికాని నమ్మకాలు మనకు ఉన్నాయి లోపల, వాటిని చేంజ్ చేసుకోవాలండి. సింపుల్గా ధ్యానంలో కూర్చొని ఒక చిన్న థాట్ పెట్టుకోవాలి, ఏమని, నేను ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి అనుభవాలతో ఆనందంగా అన్ని వేళలా హ్యాపీగా అత్యున్నత స్థితికి నేను ఎదుగుతాను అని అనుకోవాలి. సో అప్పుడు మన చుట్టూ అన్ని హ్యాపీ కండిషన్స్ ఏర్పడుతూ వస్తాయి. లేదు నేను బాధల్లోనే బాగా ఎదుగుతాను అని అనుకుంటే ఎదగచ్చు, తప్పులేదు. దాని నాకు అనారోగ్యం వస్తే, దుఃఖం వస్తే, కష్టం వస్తే అప్పుడే నాకు దేవుడు గుర్తొస్తాడు, ధ్యాన సెంటర్ గుర్తొస్తుంది అని అనుకుంటే అలానే జరుగుతుంది. ఆ నమ్మకాన్ని మార్చుకోవాలి మనం, నమ్మకాన్ని మార్చుకోవాలి. నేను హ్యాపీగా ఎదుగుతా, హ్యాపీగా అత్యున్నత స్థితికి నేను ఎదుగుతాను, నా చుట్టూ హ్యాపీ కండిషన్స్ ఏర్పడాలి, ఆనందమైనటువంటి పరిస్థితులు నా చుట్టూ ఏర్పడి నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకుంటున్నాను అని నేను ఒక థాట్ రిలీజ్ చేసుకొని మనం హ్యాపీగా ధ్యానం చేసుకుని అని అలానే ఏర్పడాలి. ఇక్కడ ఇంకొకటి కూడా, మన చుట్టూ ఆ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దాన్ని హ్యాపీగా తీసుకుంటావు. అక్కడ మన లోపల చేంజ్ వస్తుంది, అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉండొచ్చు కానీ మనం దాన్ని హ్యాపీగా తీసుకుంటాం. భారీ అట్లకాడతో కొడితే డ్యాన్స్ చేస్తాం, తొడబెల్లం పెడితే నవ్వుకుంటాం. అర్థమవుతుందా? సింపుల్. కానీ అంతకుముందు వేరే రకంగా ఉంటుంది పరిస్థితి, అంతకుముందు వేరే రకంగా ఉంటుంది. సో కాబట్టి బాధలు అనేటివి మంచివా చెడ్డవా? వెరీ గుడ్, ఇది కావాలి. బాధలు అనేటివి మంచివేను, భగవంతుని సాన్నిధ్యానికి మనల్ని మరింత దగ్గర చేర్చేందుకు అవి మన ముందు వస్తున్నాయి. అంతే తప్ప ఇంకొకటి అనే కాదు. వాటన్నిటికీ థ్యాంక్ యూ.